కలర్స్ ఉన్నారు తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? ఆ వినిపిస్తుంది సార్. yes చెప్పండి. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. yes వినిపించండి శ్రీనివాస్ గారు టీవీ. అలాగే అలాగే సార్. yes చెప్పండి సార్. దేవుడు డాన్స్ బర్ అనేది అసలు ఈ మూడేళ్ళు ఏం జరగదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఏకగ్రవాలు ఎందుకు చేసుకున్నారో, ఈ నిధులు అటు మార్చుకుని ఏదే ఇప్పుడు నిధులు మొత్తం మారిపోతాయి సార్. ఏదే పంచాయతీలు కానీ ఏమి డెవలప్ అనేది ఏం జరగదు ఈ మూడు సంవత్సరాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏకగ్రవాలు చేసుకున్నారే దానికోసం, ఆ నిధులన్నీ ఇటు మళ్లించుకోవటాకే. ఏది మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు నిధులు కానీ మొత్తం ఇటు మళ్లించుకోవటానికి ఏకగ్రవాలు చేసుకోవటానికి కారణమే అది సార్ నేను. అందుకని ఈ ట్రాన్స్ఫర్ అనేది ఏం జరగదో, డెవలప్ ఏం జరగదో, ఈ మూడేళ్లు శూన్యమే. నేను దానికోసమే ఎక్కువగా ఏకగ్రవాలు చేసుకున్నది అంతే సార్. ఏం లేదు, ఏం జరగదో అనుకుంటే ఏమి జరిగేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండి గురుమూర్తి గారు ఉన్నారు వైజాగ్ నుంచి. గురుమూర్తి గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. చాలా మటుకు గుడ్ ఆఫ్టర్నూన్. వాలంటరీ వ్యవస్థ పెట్టి ఆల్రెడీ డబ్బులు బాగా పంచుతారు. ఆ డబ్బులు పంచడం వల్ల ఎలక్షన్స్ లో గెలుస్తారు వాళ్ళు. ఇప్పుడు గోల్డ్ అప్పు ఉంది. ఇప్పుడు బండకి డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? డబ్బులు ఎక్కడ తెస్తారు వాళ్ళు? ఇప్పటికే 2 లక్షల కోట్లు అప్పులు అయిపోయాయి. ఆ వాలంటరీ వ్యవస్థలో పథకాలు దేశం ఎక్కడే పథకాలు మా ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అన్ని పథకాలు పెట్టించి డబ్బు పంచుతా ఉన్నారు. మరి మళ్ళా మండలి డబ్బులు ఎక్కడ వస్తాయి? ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు ఇప్పుడు? అంటే ఏంటి ఇప్పుడు ఒకటి వాలంటరీ వ్యవస్థ కొడుకు అవసరం లేదు. ఎందుకంటే పంచాయతీ లక్ష చెప్పే మున్సిపల్ లక్ష చెప్పేది ఆ మెంబర్స్ ఏం చేస్తారా? వాలంటరీ పనిచేస్తారా, మెంబర్స్ ఎక్కడ పనిచేస్తారా? ఇప్పుడు ఎవరో ఉండాలి, మెంబర్స్ పనిచేయాలి. ఇక పంచాయతీ మెంబర్స్ ఎందుకండి? మనుషుల మెంబర్స్ అయినాయి కదా. ఇంకా వాలంటీర్స్ చేసి వాళ్ళ మెంబర్స్ పనిచేయమండి. అప్పుడు కొంత డబ్బులు ఉంటుంది అంతేగాని, ఒక పథకాలు పెట్టించి వాలంటీర్స్ పెట్టించి పంచాయతీ మెంబర్స్ పెట్టించి అందరు పెట్టించి డబ్బు ఇలా పనిచేస్తుంటే రాష్ట్రం ఏమైపోతుంది కదా. ఈనాడు విశాఖపట్నం సిటీ అనేది విశాఖపట్నం టౌన్ అయిపోతుందండి. శాండ్ అనేది పూర్వం ఉంటుంది, పూర్వం ఫ్రీగా చెప్పలేదు సార్. ఇవిడో జయంత్రగాడి ఎక్కడ నాట్ కంపెనీ అండి, వాడు ఇక్కడ శాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? వాడు చెరువులు అన్నీ తప్పేశాడు. తప్పేస్తే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది కదా? ఏమిటో మరి పరిపాలన అర్థం కావట్లేదు. జయప్రకాష్ ఎవరన్నాడు? ఎవరో రాష్ట్రంలో ఉన్నాడు జయప్రకాష్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అలాంటి స్టీల్ ప్లాంట్ కూడా పెద్ద కాంట్రాక్టర్ వాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాగు గారు ఉన్నారు అనకాపల్లి నుంచి. నాగు గారు నమస్తే అండి. నమస్కారం అండి. తనలో పెద్ద కూడా నమస్కారం అండి. సార్, జగన్ గారు ఓన్లీ పాపులిస్టిక్ స్కీమ్స్, ఓన్లీ వెల్ఫేర్ మెజర్స్ తీసుకోవడం అంటే అది సస్టైనబుల్ కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా మన ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వెల్త్ నుంచి ఏమన్నా చేస్తాం అంటే అది కాదు, అప్పులు చేసి చేస్తాం. బట్ అతను ఒక ఎజెండాతో వెళ్తున్నాడు వెల్ఫేర్ మెయిన్ అనుకుని. బట్ టెంపరీ అండి ఇదంతానే, లాంగ్ టర్మ్ లోనే ఇప్పుడు ఆంధ్రాలోనే రెవెన్యూ జనరేట్ చేసి ఏమైనా ఉన్నాయని చెప్పండి. అంటే ఇసుక, మందు, ఈ జిఎస్టీలు, ఈ ట్యాక్సుల మీద వచ్చేవి కాకుండా స్వయం ప్రాప్తిగా గవర్నమెంట్ కి ఎన్ని ఉన్నాయి రెవెన్యూ జనరేట్ చేసే సోర్సెస్? తర్వాత ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అవుతుందా అండి? క్యాపిటల్ మీద కన్ఫ్యూజన్. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్న పేరు కూడా ఏమి లేవు, బేసిక్ ఫెసిలిటీస్ ఏమి లేవు. ఎంతసేపు పరిపాలన అంటే డబ్బులు 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 పంచడం, అది కాదు సార్ పరిపాలన అంటే. అంటే ఎంతసేపు సార్? వెనుకల నుంచి మనం ఏం నేర్చుకోవాలి సార్? అంటే నేను జగన్ గారికి యాంటీ కాదండి. ఈ వెల్ఫేర్ మెజర్స్ ఏవైతే చేస్తున్నారో దాంతో పాటు ప్యారలల్ గా డెవలప్మెంట్ సైడ్ కూడాని, కొంచెం ఎకనామిక్ గ్రోత్ సైడ్ కూడాని కొంచెం దృష్టి పెట్టి వాళ్ళ మంత్రులందరికీ చెప్పి కొంచెం ఏమైనా యాక్షన్ ప్లాన్ ముందుకు కనబడితే కదండి మాకు కొంచెం నమ్మకం వస్తుంది. ఇప్పుడు ఆ నమ్మకం ఏం క్రియేట్ చేయట్లేదండి. ఎంతసేపు ఒక ఎలక్షన్ అయితే ఇంకో 15,000, ఇంకో ఎలక్షన్ అయితే ఇంకో 20,000 ఇలా స్కీములు పెట్టుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఇది కష్టం. కార్తీక్ గారు, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నాగేశ్వరరావు గారు ఉన్నారు గుంటూరు నుంచి. నాగేశ్వరరావు గారు నమస్తే. హలో నాగేశ్వరరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఇప్పుడు అభివృద్ధి అనేది అసలు ఏం జరగట్లేదు సార్. ఓన్లీ సంక్షేమ పథకాలే పెడుతున్నారు. అంటే అప్పు చేసుకొచ్చి పెట్టేది వేరు, స్వయంగా డెవలప్ చేసేది వేరు. అప్పు చేసి పెట్టినంత వరకు మనోడు మంచోడు బాగానే ఉంటది. ఎప్పుడైతే అప్పు పట్టదు, సంక్షేమ పథకాలు ఆపుతారు, అప్పటి నుంచి ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది. ఎందుకంటే వీళ్ళని సోమరపతులు ఒక లేజీ తెలియసుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా సరే సార్, ఇప్పుడు ఇసుకుంది, ఆ ఇసుక అయితే ఇప్పటికి కూడా ఫెయిల్ అవుతుంది. నేను రీసెంట్ చూసా, ఎవరు ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చారన్నారు. అసలు ప్రైవేట్ కిందండి, అసలు అంటే ప్రైవేట్ కి ఇచ్చినట్టు గవర్నమెంట్ కి చేత కాకనే కదా, ఆ గవర్నమెంట్ చేత కాకనే కదా సార్.
అలాగే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ వేస్ట్ సార్. ప్రజలను స్వామిపోతుంది కదా సార్. అభివృద్ధి అనేది లేదు, డెవలప్ లేదు, ఏ కంపెనీ లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగరాజ్ గారు, అలంకార ప్రాయంగా నామమాత్రంగా ఉన్న పదవుల వల్ల ఒరిగేది ఏం లేదు, ప్రజలకు యూజ్ అయ్యేది కూడా ఏం లేదు, కానీ ఏర్పాటు చేస్తారు. సో ఎందుకు ఇది? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో రాజకీయం అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. రేపు పొద్దున పార్టీ కోసం ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఉండాలి, ఎవరో ఒకళ్ళకి ఇప్పుడు ఏదైనా చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ మాకేంటి అని చెప్పేసి అన్న విషయంలో ముందుకు వస్తారు. పార్టీ నమ్ముకొని ఉంటారు, పార్టీ కోసం ఖర్చు పెడతా ఉంటారు, ఇలాంటి వాళ్ళ కోసం ఇలాంటి పదవులు ఉంటా ఉంటాయండి. ఇది 100%. అండ్ శ్రీరామ్ గారు, నిజంగా ఇప్పుడు ప్రజాసేవ చెయ్యాలి అంటే కాస్ట్లీ కాస్ట్లీ సేవనాలా, ప్రజాసేవనాలా, లేదా ఇంకేమనాలో తెలియట్లేదు. యాక్చువల్లీ ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ గా మారిపోయింది. సో ఇది ఇప్పటికైనా ప్రజల్లో అవగాహన రాకపోతే ఈ బిజినెస్ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా ఓటుకి నోటు తీసుకున్నన్నాళ్ళు కూడా ఈ బిజినెస్ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఈ మండలి లాంటివి, కార్పొరేషన్ లాంటివి ఇలా వందల కొద్ది వేల కొద్ది పుట్టుకునే వస్తాయి, అభివృద్ధి మాత్రం ఏముండదు. ఏమంటారు? అంటే మీరు చెప్పింది 100% వాస్తవం. ఇప్పుడు ప్రాబ్లం మన దగ్గరే ఉంది, ప్రజల దగ్గర ఉంది. మనం వాడు ఏదో ఇస్తున్నాడు కదా అని చెప్పి వాడు ఓటుకి నోటు, ఇదే మనకు అవకాశం, మళ్ళీ మనకు అవకాశం వస్తుందా ఏంటి అని చెప్పి మనం తీసుకోవడం మొదలెట్టిన తర్వాత ఆడు ఆటోమేటిక్ ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి చేస్తాడు. ఎవడో కూడా ఊరికే ఇవ్వడానికి, దాన ధర్మాలు చేయడానికి రాజకీయాల్లోకి రారు కాబట్టి మళ్ళీ దాన్ని డబ్బు ఎలా సంపాదించుకోవాలి అనేది చూస్తారు. అయితే ఇప్పుడు అసలు మనం ఇప్పుడు అభివృద్ధి, అసలు పేరు చూడండి, ప్రాంతీయ అభివృద్ధి మండలి. అసలు మన వాళ్ళు చెప్తున్నారు నిజంగా, వాస్తవంగా కాలాలు చెప్తున్నది వాస్తవం. అభివృద్ధి అనేది ఎక్కడుంది? అసలు అభివృద్ధి లేదు, సంక్షేమమే ఉంది. రాష్ట్రంలో నడుస్తున్నదంతా సంక్షేమమే. ఆ సంక్షేమ పథకాలు, నవరత్నాలు సంక్షేమ పథకాలని వాటిని అమలు చేయడానికి ఈరోజు ఎమ్మెల్యేలతో కూడా పనిలే. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక ఎమ్మెల్యేలకే పని లేక కేవలం వాళ్ళని, ఎవరైనా సరే ఇంతకుముందు ప్రతి పని కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే సరే చేస్తాను లేవా చూస్తాను లేవా అని కొంచెం కటింగ్ ఇచ్చి, ఆయన హోదా చూపించి, ఇవన్నీ చూపించి తర్వాత ఎప్పుడుగా పని చేసేవాడు. ఆ చేసినందుకు అబ్బా మాకు ఎమ్మెల్యే గారు ఈ పని చేసి పెట్టాడు 3 నెలల కదా 6 నెలల కన్నా అని చెప్పి సంతోషించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా కింద ఈ వాలంటీర్లు చేసేస్తున్నారు. సో వాలంటీర్లు వచ్చేసిన తర్వాత అసలు ఎమ్మెల్యేకే పని లేదు. ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ ఇసుకలా, ఇలాంటివి దగ్గర ఇలాంటివి చూసుకునే కార్యక్రమమే తప్ప ఎవరికి పని చేయాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యేకి. ఆల్రెడీ కింద వాలంటీర్లు చేస్తున్నారు. సో సంక్షేమం మీదే ఈ ప్రభుత్వం నడుస్తున్న సమయంలో, సంక్షేమానికి ఆల్రెడీ దాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థ ఉన్న సందర్భంలో అసలు అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి ఒక ప్రయారిటీనే కాని సందర్భంలో అభివృద్ధి మండలి ఏంటి? అసలు అభివృద్ధి మండలే అవసరం లేదు. అభివృద్ధి చేయని ప్రభుత్వంలో అభివృద్ధి మండలి అవసరమే ఉంది? అసలు నిజంగా మీరు ఏమైనా అభివృద్ధి చేయదలుచుకుంటే అభివృద్ధి మండలి కావాలి. కేవలం సంక్షేమం మీదే వెళ్తున్న సందర్భంలో ఇంకా అభివృద్ధి మండలి అని, పైగా ఈ కార్పొరేషన్ ఆల్రెడీ ఉన్న కార్పొరేషన్ నిధులనే దారి మళ్లీ చేస్తున్నారు. అలా మళ్ళీ దారి మళ్లిస్తే ఎవరు ప్రశ్నించడం ఉండడం కోసమే ఏ ఒక్క కార్పొరేషన్ బలంగా లేకుండా అన్ని కార్పొరేషన్ ముక్కలు ముక్కలు చేసేసి ఏదో ఎవరు మాట్లాడలేని పరిస్థితి. అన్ని కార్పొరేషన్లు ఈ రోజు వీక్ గా ఉన్న కార్పొరేషన్లే. సో ఎవరికి మాట్లాడే అవకాశమే లేదు. ఏదో నాకు కుర్చీ పెంచి ఉంటే అదే మహాభాగ్యం రా బాబు, నా కారు మీద నా బోర్డు ఉంటే చాలు అనుకున్న పరిస్థితికి వీళ్ళని తీసుకొచ్చే కార్పొరేషన్ చైర్మన్ ని ప్రశ్నించే స్థాయి లేకుండా చేసేసారు. సో ఈ ఉన్న కార్పొరేషన్లకు సంబంధించిన నిధులనే మళ్లించేసి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి తీసుకెళ్లిపోతుంటే అసలు అభివృద్ధి మండలి అంటూ నిజంగా పెట్టి దానికంటూ కొంత నిధులను కేటాయించిన ఆ నిధులు కేటాయించిన నిధులను అంటే కేవలం ఈ మన బడ్జెట్ లో చూపించి ఈ మండలికి ఎంత కేటాయిస్తామని చూపించినా అవన్నీ కూడా దారి మళ్ళీపోతాయి సంక్షేమం కోసం. సో అలాంటప్పుడు ఈ అభివృద్ధి మండలికి ఎవరైతే చైర్మన్ పెట్టారో అతను నిజంగా పరిపాలిద్దాం అనుకున్నాడు అనుకోండి, సంక్షేమ ఇలాగే అభివృద్ధి చేద్దాం అనుకున్నాడు అనుకోండి, అయ్యో ఏంటి నా డబ్బులు మీరు అలా తీసుకెళ్లిపోతున్నారు అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో అడిగే అవకాశం ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది. కాబట్టి అభివృద్ధే చెయ్యని ప్రభుత్వం, కేవలం సంక్షేమం మీద బతికే ప్రభుత్వానికి అభివృద్ధి మండలి అనేది శుద్ధదండగా. కాబట్టి ఉన్న వ్యవస్థలు చాలు. ఇప్పటికే మంత్రులు ఉన్నారు, మీ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు మున్సిపాలిటీలో ఈ వార్డు కౌన్సిలర్ దగ్గర చైర్మన్లు వచ్చారు, పంచాయతీ బోర్డు మెంబర్లు వచ్చారు. ఇంతమంది వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి మండలి పెట్టుకుని ఇంకొక నెత్తి మీద ఇంకో తలకాయని పెట్టుకోవడం తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. అభివృద్ధి జరగని చోట అభివృద్ధి మండలి వేస్ట్, అభివృద్ధి మండలి పెట్టి దానికి నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధి మండలి వేస్ట్. కేవలం మనకి సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే మన కోసం డబ్బులు ఖర్చు పెట్టారో వాళ్ళకు ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలంటేనే ఈ అభివృద్ధి మండలిని ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో పెట్టాలి తప్ప లేకపోతే ఈ పదవి అనేది శుద్ధదన్నమాట.